తూర్పు గోదావరి జిల్లా శంఖవరం గ్రామంలో పేరుకుపోతున్న వ్యర్థాలపై ప్రతి ఒక్కరూ వ్యతిరేక పోరాటం కొనసాగించాలని శంఖవరం ఎంపీడీఓ జయరాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయం సిబ్బంది స్థానిక గ్రామ పెద్దలకు మనం మన పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాంబాబు మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లపై పారిశుద్ధ్యం తాండవిస్తుందన్నారు. అపర పారిశుద్ధ్యం వలన వివిధ దోమకాటు వల్ల అనేక రోగాలు అంతుపట్టని రోగాలు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ద్వారా తడి పొడి చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సురేష్ బాబు, మండల విద్యాశాఖ అధికారి రమణ, వైసీపీ నాయకులు సకురు గురాజు, కుమార్ లచ్చబాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఇందులో భాగంగా వ్యర్థాలపై పోరాటం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మండపం కొంతంగి, పెదమల్లాపురం, వేళంగి, గౌరీపేట గ్రామాలని శంఖవరం మండలంలో మన పరిశుభ్రత వరకు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా చెత్తని సేకరించి తడి చెత్తతో ఎరువు తయారు చేయడం, కంపోస్టు, అలా పొడి చెత్తని ఇందులో వేరు పదార్థాలను విడదీసి రీసైకిల్ పంపించడం అనేది ఇందులో కాన్సెప్ట్. అయితే ఇప్పటివరకు గ్రామాల్లో చెత్తని ఇళ్లలో చెత్తను తీసుకొచ్చి రోడ్లపైన డ్రైనేజీలను పాడేయడం వల్ల చెత్త పేరుకుపోయి అలాగే డ్రైనేజీల్లో స్టాగ్నెట్ అయిపోయి దోమలు పెరగడం, ఈగలు పెరగడం వల్ల అనేక అనారోగ్య కారణాలు వస్తున్నాయి. ఇక వీటి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలను చైతన్యపరిచి ప్రతి ఇంటి నుంచి కూడా తడి చెత్త, పొడి చెత్త, అంటే కుళ్ళే భూమిలో కలిసిపోయే చెత్త, కుళ్ళే చెత్త, భూమిలో కలగకుండా పుండిపోయే పొడని చెత్త కింద విడతీసి ఇచ్చే విధంగా ప్రతి కుటుంబానికి వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆ చెత్తని తీసుకొచ్చి రిక్షాల ద్వారా మన హరితరాయిబారులు అనే పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తీసుకొచ్చి వాళ్ళని ఆ చెత్తని, తడి చెత్తని డీకంపోజ్ చేసి అలాగే పొడి చెత్తని మళ్ళీ రీసైక్లింగ్ చేసి దాని ద్వారా చెత్త అనేది పెరగకుండా, ఫ్యూచర్లో డంపింగ్ యార్డ్ అనేది అవసరం లేకుండా చేయడం అనేది, ఊరంతా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం అనేది ఇందులో ప్రధాన సారాంశం.